సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చి ఎన్నికల్లో అత్యంత దిగ్విజయంగా గెలవడం జరిగిందో అదే హామీల్ని రాష్ట్రం దేశం కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గానీ ప్రజలకు ఇచ్చిన మాట సూచ తప్పకుండా నవరత్న పథకాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ పేద ప్రజల యొక్క ఆరోగ్యం గాని విద్య గాని అన్ని రంగాల్లోనూ ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు ఉన్నా గాని అధికమించి ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిపై ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మా పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎన్నికల్లో విఫలమైపోయినాం. కనీసం స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి దుస్థితికి చేరినటువంటి ఈ పార్టీని అక్రమ మార్గంగా అంటే ఏదో రకమైనటువంటి బురద తల్లి ప్రజల్ని తక్కువదో పట్టించి మంచి పేరు తీసుకునేటువంటి ముఖ్యమంత్రిపై అనవసరమైన నిందారోపణలు చేయడం భాష అంటే అనరాని భాషతో మాట్లాడడం కనీసం ఒక పార్టీ ప్రతినిధులు మీరు చదువుకున్నారు మీరు కనీసం మాట్లాడే ఒక ఇంకిత జ్ఞానం లేని విషయంలో ఆ మాటల వెనక ఏందంటే చంద్రబాబు కుట్ర ఉంది.